హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తాను మీ అందరితో. ఇంకా ఈసారి నా బర్త్డే చాలా డిఫరెంట్గా, ఇంతకుముందు చూసుంటారు మీరు, సో అలా జరిగిందనమాట. ఇంకా నా బర్త్డేకి పొద్దున్నే లేచేసింది ఎవరు అంటే హ్యాపీ. హ్యాపీ లేచేసింది, ఇంకా నా విష్ చేసింది, 12కి చేసేసి అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ అనమాట. కొందరు ఆది గట్టి ఆది అంత బాగుంటే ఆది గట్టి అంత తాగేస్తారు. బ్లాక్ టీ ఇంకా నా బర్త్డే ముందు రోజు నుండి నన్ను విష్ చేయడం, అందరూ బ్లెస్ చేయడం ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, మీ అందరి విషెస్ కోసం. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఆ రోజైతే. చాలా విషెస్ వచ్చాయి, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా 12 అయితే ఎంత మంది దగ్గర నుండో నాకు మెసేజెస్ వచ్చాయి హ్యాపీ బర్త్డే అనేసి. అవి చూసి అయితే ఇంకా హ్యాపీ వేసింది. అంత గుర్తుగా కరెక్ట్ 12కి విష్ చేసినందుకు ఎంత బాగా అనిపించిందో. ఇంకా నా బీపీ ఇంకా కంట్రోల్కి రాలేదు. ఒక్కొక్కసారి అసలు ఏమీ లేనట్టు నార్మల్గా ఒక చూపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం హైగా చూపిస్తుంది. సో అప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ అలా ఉన్నాము. ఇంకా నా బర్త్డే రోజు అయితే నాకు ఏదో బాగాలేదు, లేజీగా ఉండింది. అంటే ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన నెక్స్ట్ డేనే కదా, కొంచెం టైర్డ్గా, అసలు ఓపిక లేనట్టు దేనికి అన్నట్టుగా ఉంది. ఫోన్ పెట్టే ముందు ఆశక్క మోనా మర్చిపోవద్దు ఏం తెలుసిన బాబా, ఆల్రెడీ మోహన చెప్పు ఉండింది రేపు చేస్తా అక్క అని. ఆ మోహన ఉందా శ్లోగన్ అన్న? అక్క శ్లోగన్ ఎక్స్ ఉన్నాయి ఉండ్రా. నాకు అర్థమే కదా, హారిక మోహన్ అక్క మాట్లాడేసింది అంతా అయిపోయిన తర్వాత ఏమంటే, అక్క రేపు చేస్తానక్క అయితే ఫోన్ నీకు అనేసి అనింది. ఆ సర్లే మోహన్ అనేసి అయిపోయి మళ్ళీ కొంతసేపు ఏదో మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఇంకా సరే రేపు చెయ్యి మోహన అని చెప్పాను హారిక. దాంట్లో ఏముంది హారిక? రేపు చెయ్యి అంట మోహన. అక్క నాకు తెలిసలేక అనొచ్చు కదా. మోహన్ అక్క కూడా హారికమ్మ అక్క మెసేజ్ చేయమంటావా కాల్ చేయమంటావా మేల్కో ఉంటావా నిద్రపోతుంటావా అక్క? గమ్మగుడు బాబా నువ్వు. టోల్ హారికమ్మ వీళ్ళిద్దరు ఇద్దరే హారికమ్మ. తెల్లవారితో లేచి నన్ను అడుగుతా ఉంటది సర్ప్రైజ్, ఏం సర్ప్రైజ్ అని. నేనేం సర్ప్రైజ్ చేసేది హారికమ్మ? సర్ప్రైజ్ చేయడం ఆపేసి నాకేదైనా సర్ప్రైజ్ నాకేమన్నా కొనియాలంట. టార్చర్ గా ఉంది హారికమ్మ. బాబా నీకు బాయ్ హారిక, నీకు టార్చర్ గా ఉందా? టార్చర్ కాదు మళ్ళీ నేనే కదా గుడికి పోవాలి మళ్ళా దానికి గోల్డ్ కార్డ్కి. అంటే నీకు టార్చర్ ఉంది ఇప్పుడు? మరి మహారిక అన్నావు ఏం మారుస్తావు బాబా మాటలు. అందుకే ఆంటీ నేను ఊరికే పాకిస్తాన్ లో పెట్టాలంటా ఉంటుంది, ఊరికే కాదు ఉండరా టెడ్డీ లేని. షర్టీ బాబా నార్మల్ షర్ట్ లాగా వేసుకో బాబా. బాగున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాబా? అంటే షార్ట్ పై కదరా అది కొనిచ్చింది నేను. అన్ని వేసుకోవద్దురా బాబా, జస్ట్ అలా చూపిద్దురా. చూ కరెక్ట్గా ఉన్నాయి, బాగున్నావు బాబా. నేను మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా నా బర్త్డే కోసం సుదర్శన్కి షర్ట్స్ ఆర్డర్ చేశాను అనేసి. దాంట్లో అదొకటి అనమాట, అంటే అన్ని షర్ట్స్లో అదొకటి నచ్చిందంట. సరే కనీసం అది వేసుకొని చూడు బాబా అంటే జస్ట్ అలా వేసుకుంటా ఉంటాడు అంతే, పొట్టిగా ఉంది, బాగాలేదు, ఫిట్టింగ్ వేరు అలానే చెప్తా ఉన్నాడు. ఇంకా ఈ ఫోటో గుర్తుందా, నా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు సూర్యన్న కొనిచ్చారని చెప్పానే ఆ ఫోటో అనమాట దేవుడిది. ఇంకా దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగలి టొమాటో చట్నీ చేశాను. యాక్చువల్గా అయితే నేను టెంపుల్కి వెళ్ళాలి, ఇక్కడే ఉంటాను కదా బెంగళూరులో, టెంపుల్కి వెళ్దాము ఈసారి అనేసి అనుకున్నాను. కానీ ఏంటో అసలు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉందాము అలా అనిపించింది. అసలు ఏమి రెడీ అవ్వాలి కూడా అనిపించలేదు, నార్మల్గా నైట్ డ్రెస్లో వేసుకొని ఉన్నాను. ఇంకా ఇది చాలా సేపు తర్వాత అనమాట. హ్యాపీ హెయిర్ స్టైల్ చేసుకోవాలా? రాడేట నువ్వు కూడా ఇక్కడికి. షూ వెళ్ళేటప్పుడు వేసుకుంటారా? చూడకూడదు.
నీది రెడ్డి హ్యాపీ వాళ్ళు నా కోసం గిఫ్ట్ కొన్ని ఇస్తారంట. సో బయటికి వెళ్దాం, మేము ఒక ప్లాన్ చేసాము, దానికి వెళ్దాము అనేసి అన్నారు. ఇంకా ఇది నా బర్త్డే డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఆ కమ్మలేమో ఓం బీచ్ గోకర్ణ టెంపుల్కి వెళ్ళాం కదా, సో అక్కడ కొన్ని ఇచ్చారు సుదర్శన్ ఆ కమ్మలు అనమాట అవి. ఇంకా నిజంగా అసలు ఆ రోజు ఏదో డల్గా ఏదోగా ఉండింది అనమాట, నాకు ఎలా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ముగ్ధాలో కొన్ని ఇచ్చారు సుదర్శన్, ఆ 4 డ్రెస్సెస్ కొన్ని ఇచ్చాడు ఒకసారి మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నప్పుడు అని చెప్పాను, మమ్మీకి శారీ పెట్టడానికి వెళ్ళినప్పుడు. సో దాంట్లో ఇది ఒక డ్రెస్ అనమాట. ఇంకా కొంచెం లూజ్గా ఉండింది, ఆల్రెడీ చేపించుకుందాము అనుకున్నాను, మళ్ళీ ఎవరు చేపించుకుంటారులే ఉన్నీలే అట్లే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి అలానే వేసేసుకున్నాను. కొంచెం లూజ్గా ఉన్న డ్రెస్సెస్ వేసామంటే లావుగా కనిపిస్తాం, కొంచెం కరెక్ట్గా టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ ఉంటాయంటే కొంచెం సన్నగా కనిపిస్తాము. ఇంకా ఇక్కడ ఏమంటే వీళ్ళు పాకెట్ మనీతో ఏం చేస్తున్నారో చెప్తాను. ఏం బాబా ఎందుకు మళ్ళీ అడుగుతారు ఎవరైనా క్యాష్? బాబా నువ్వు ఏమని చెప్పి కరెక్ట్గా ఏదైనా చెప్పావు బాబా, ఎత్తి పెట్ట అన్నావు అస్సలు అనలా, బాబా ఎత్తుకో బుజ్జు అనేసి ఇచ్చేసావు. నాకేం కొనిస్తున్నావు? మనం అందరం కలిసి ఒక రింగ్ ఇస్తే బాగుంటుంది, ఒక రింగ్ అది సరిపోదు, ముగ్గురు వేసుకుంటే షేర్ చేసుకుంటే ఒక రింగ్ వస్తుంది. ఎత్తి పెట్టుకో మనీ, ఎంతో తెలియదు చూడు కూర్చో వీడికి. అడిగానన్నా ఏత్ర మళ్ళా పెట్టుకోవచ్చు నువ్వు పోయి, నేను ఎత్తి పెట్టుకున్నా జాగ్రత్త ఎత్తి పెట్టుకో బాబా. వాళ్ళిద్దరిది పాకెట్ మనీ బాబా, పాపం నా కోసం ఖర్చు పెడుతున్నారు, నువ్వే మనీ ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఖర్చు పెడుతున్నావు బాబా, ఏ మనీ నీది కూడా పాకెట్ మనీయా? అక్కడ ఏం బాగుండు, వీడు ఏమంట నువ్వు కొనుక్కోవాలా నాకు కొనియాలరా, నిజం చెప్పు బాబా. ఇదేంత అంట ఇక్కడ ఇంత గలీజ్గా ఉంది ఇక్కడ, బర్త్డే కౌంటర్ పెట్టుకునింది. హ్యాపీ బర్త్డే ఏమి ఇంకా 75 ఏం ద్రాడు ఏదో అంటించినావు ఇదేనా? అయ్యయ్యా నువ్వు పాపా మ్యాచింగ్ మ్యాచింగ్ కొద్దిగా టెటా, నీది కూడా పెట్టుకో టెటా ఇక్కడ పెట్టు. పని బాబా ఇది యూఎస్ నుంచి తెప్పించా, నేను తెప్పించింది బాబా కాదు, లాక్ చెయ్యి. నేను కదరా టెడ్డా బాబా ఆన్లైన్లో తెలుసు, నేనే అది చేసింది బాబాకి అడుక్కోవాలంటే. బాబా నా ఫేస్ ఇది కొంచెం బాగుంది కదా, అంటే ఎందుకని మంచిగా ఉంది, కొద్దిగా మేకప్ వేసుకున్నా అది బాగా. మా సుదర్శన్ నన్ను చూస్తే అలా డిసైడ్ అయిపోయి ఉంటాడు, అసలు ఏం అప్లై చేయకపోయినా కానీ ఏదో పూసుకుంది మేకప్ చేసుకుంది అని అలా డిసైడ్ అయిపోయి ఉంటాడు. ఏమంటే ఆ రోజు అసలు నాకు ఓపికే లేక నేను జస్ట్ నార్మల్గా మాయిశ్చరైజర్ ఇంకా సన్స్క్రీన్ పూసుకున్నాను, దాని తర్వాత కంపాక్ట్ పూసుకున్నాను అంతే. అది దాన్ని చూసి ఏదో మేకప్ చేసినట్టున్నావు అందుకే ఏదో బాగాలేదు అంట. అసలు ఇక్కడ ఆగుతావా, దండం పెట్టుకొస్తాను జేజీకి, ఆగలేదు సరే వచ్చేటప్పుడు చేసుకో, దండం పెట్టుకుంటా జేజీకి. ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళలేదు కదా, ఆ చిన్న గుడికి వెళ్దాము, అమ్మవారి గుడికి వెళ్ళేసి దండం పెట్టుకుని వద్దాము అనుకున్నాను. కానీ అక్కడంతా ట్రాఫిక్ పాపం, అక్కడ ఆపుకోలేడు మా సుదర్శన్, అందుకే ఇంకా వెళ్లకుండా వచ్చేసాను దండం పెట్టేసుకుని బయట నుండి.
ఇంకా వైట్ ఫీల్డ్ లోనే మలబార్, ఇది అక్షయ తృతీయకి రింగ్ కొనిచ్చుకున్నాం కదా సుదర్శన్ దగ్గర, సో అక్కడే వచ్చాను. గోల్డ్ షాప్ అంటే నీకు బోరింగ్ కదా, మా నా కోసం వచ్చావా? ఇంకా ఈసారి నా బర్త్డే గిఫ్ట్ టెడ్డీ హ్యాపీ వాళ్ళు కొనిస్తున్నారు, గోల్డ్ రింగ్ కొనిస్తున్నారు ఫస్ట్ టైం అన్నమాట. రింగ్స్ అడుగు అంకుల్కు చూపిస్తారు. ఇంకా ఫ్రంట్కి వెళ్ళు టెడ్డా, మీకు ఇద్దరికి ఇష్టమైంది కొని అని రా. అమ్మో టెడ్డీ హ్యాపీ వాళ్ళ టేస్ట్ ఎంత బాగున్నాయో తెలుసా అసలు, నాకంటే అంటే నాకు నచ్చుతాయి కదా, దానికంటే ఇంకా ఇంకా బాగా బాగా ఉన్నాయన్నమాట వాళ్ళు చూస్ చేసేటివి. ఎంత అబ్బా ఎంత మంచి మంచి సెలెక్ట్ చేస్తున్నారబ్బా వీళ్ళు అనేసి అనిపించింది నాకు. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్ మాట అస్సలు వినలేదు వీళ్ళు, వీళ్ళకి ఇష్టమైందే చూస్తున్నారు, వీళ్ళు ఇష్టంగా ఇవ్వాలని చూస్తున్నారు, అది ఇంకా నచ్చింది నాకు. అంత పెద్దది వద్ద అప్పి లేదు, కరెక్ట్ ఉంది. అమ్మా నీకున్నట్టే ఉంది. నాకు ఎక్కడ ఉందిరా ఇది? లేదు హ్యాపీ, నాకు అసలు హాట్ ఉంది, మళ్ళీ లేదు. అవునమ్మా లాంటిది పట్టుందా? మీ ఇద్దరు ఫస్ట్ టైం కొనిచ్చారు కదా, బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పెట్టా కదా నాకు ఆ రింగ్, చాలా నచ్చింది వాళ్ళకి, హింట్ ఇస్తున్నాను నాకు నచ్చింది అనేసి, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వద్దొద్దా మాది వద్దులే అమ్మా, నీకు ఉందిలే అమ్మా, ఇంకో చూస్తామమ్మా అనేసి అంటున్నారే, కానీ అదే నచ్చిందే పాపం. ఒకసారి అడుగుదాం నచ్చిందా నీకు తీసుకుంటావా అని అనుకోలేదు. సుదర్శన్ మాటే కాదు నా మాట కూడా వినట్లేదు. బాగుంది బుజ్జు, నాకు నచ్చింది అది కూడా. అమ్మ కొనిసాను వచ్చి నీ కొనుక్కుంటానంటావు ఏంద్రా, అమ్మ బర్త్డే కదా. రెండిట్లో ఏది కావాలి చూస్ చేసుకో. సరే తీసుకున్నాం లేదన్నా, మీకు నచ్చింది ఫస్ట్ ఇదే కదా. నచ్చింది కదా పెట్టండి, మీరు ఇద్దరు డిస్కస్ చేసుకుని ఏదో ఒకటి చెప్పండి. ఇదెంత అదెంత అడుగు బాబా ప్రైస్ చూడట్లేదు. ఇది పెట్టుకో బుజ్జి, ఇది లేదు నీకు పెట్టుకో ఒకసారి. బాగుంది బాబా, ఇది చేయదు. రెండు పెట్టుకొని చూసాను కదా ఇప్పుడే, ఇది బాగా ఫైనల్లీ మీ ఇద్దరు. అబ్బా దాంట్లో ఒకటి సెలెక్ట్ చేశారు, ఫస్ట్ టైం అనమాట ఒక గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడం టెడ్డీ హ్యాపీ వాళ్ళు. ఇంకా వీళ్ళ పాకెట్ మనీతో అది కూడా, అంటే సుదర్శన్ మంత్లీ మంత్లీ ఇస్తాడు పాపం, వీడు ఇంకా ఏం ఖర్చు పెడతారు, దాచిపెట్టేసుకుంటా ఉంటారు, హుండీలో వేసుకుంటారు. సో ఆ మనీ ఏమంటే నా కోసం నా బర్త్డేకి ఇలా స్పెండ్ చేయాలి అనే ఐడియా వచ్చింది చూడండి, అదే ఎంతో గ్రేట్ అనిపించింది అసలు, నేను బ్లెస్డ్ అనిపించింది నాకు. దీనికంటే హ్యాపీనెస్ ఏముంటుంది కదా, అంటే వీళ్ళు ఇప్పుడు నా గోల్డ్ కొనిస్తున్నారు అనేసి అని కాదు, నార్మల్గా ఆ థాట్ రావడమే వాళ్ళకి ఎంతో గ్రేట్ అనిపించింది. ఇంకా వీళ్ళ పాకెట్ మనీతో ఇంకా మా సుదర్శన్ కొంచెం మనీ యాడ్ చేసి ఒక గోల్డ్ రింగ్స్ లైక్ సెలెక్ట్ చేసి కొనిస్తున్నారు. రింగ్ ఎంత అంట? ఇంకా నేను సేపటికి రింగ్ ఎంత ఎంత అనేసి అడుగుతాను, ఎందుకంటే ఎక్కువ పెట్టి వీళ్ళ దగ్గర తీసుకోవాలి అని నాకు అసలు అనిపించలేదు, ఎంత తక్కువ అయితే అంత మంచిది అనేసి అనిపిస్తానే ఉండింది. నిధి నీ బర్త్డే ఇంకా
ఇంకా గోల్డా అమ్మా పెద్దా అమ్మా ఇవ్వండి రా ఇవ్వండి ఇవ్వండి అమ్మ కనబడేటట్టు చూపించు పూజ ఎలా ఉంది రింగు రింగ్ ఒకటి సో అలా నాకు గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. దాని తర్వాత ఏమంటే హ్యాపీకి మాల్కి వెళ్ళాలి అంటే గేమ్స్ ఆడాలి అనేసి అడుగుతూనే ఉండేది. సో ఫినిక్స్ మాల్కి వెళ్దాము, సరే పాప నా బర్త్డేకి వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు కదా అన్నట్టుగా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా హ్యాపీ ఒక మాట చెప్పింది విన్నారా, ఈ ఇప్పుడు ఏమంటే ఈ రింగ్తో నా బర్త్డే ఎండ్ కాలేదంట, ఇంకా చాలా ఉందంట, మాల్కి వచ్చిన తర్వాత ఇంకొక రింగ్ కొనిస్తుందంట చెప్తా ఉండింది. ఏమంటే వాడికి టెడ్డీతో సుదర్శన్తో కలిపి రింగ్ ఇవ్వాలి అనేసి అనిపించట్లేదు, వాడికి సపరేట్గా వాడి గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి నాకు, అది సపరేట్గా ఉండాలి అన్నట్టుగా అనుకుంటా ఉంది. సో అందుకే అనమాట అలా అంటా ఉండింది. ఇంకా ఆ రోజు ఏమంటే నాకు ఎందుకో తెలీదు ఎక్కడికి ఏ రెస్టారెంట్కి వెళ్ళొద్దు ఇంట్లో చేసుకొని తినాలి అనేసి అనిపిస్తూ ఉండింది. కానీ ఏమంటే సుదర్శన్ లేట్ అయిపోతుంది బుజ్జు, మళ్ళీ మనం గేమ్స్ ఆడేసి ఇంటికి వెళ్ళేసరికి ఫస్ట్ మనం ఇప్పుడు బార్బిక్యూ నేషన్ ఉంది ఇక్కడ ఫినిక్స్ మాల్లో, అక్కడికి వెళ్దాం ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి చెప్పాడు. సో వీళ్ళకి కూడా ఆకలేస్తూ ఉంది, ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా లంచ్ టైం కాబట్టి బిజీగా ఉండింది అనమాట, ప్లేసెస్ లేవు, కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము అక్కడ మేము. నిజంగా అసలు ఎందుకో తెలీదు ఫిష్ తెచ్చుకుందాము, ఫిష్ మంచిగా కర్రీ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకొని వేడివేడిగా అన్నం చేసుకొని రసం చేసుకొని తినాలి అనిపించింది ఆ రోజు నాకు. కానీ ఇలా బార్బిక్యూ నేషన్కి వెళ్తామనేసి అసలు అనుకోలేదు. ఇంకా ఇక్కడికి వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమంటే చూస్తే బాగుంది, మరీ పెద్దదిగా లేదు మరీ చిన్నదిగా లేదు, బాగుంది అనిపించింది. ఇంక రాగానే ఏమంటే అది క్రిస్పీ కార్న్ పెడతారు కదా అది పెట్టారు, అది ఎంతో ఇష్టంగా తింటాను నేనైతే. ఇంకా నాకు ఈ గ్రిల్డ్ పైనాపిల్ తర్వాత వాటర్ మిలన్ తర్వాత పన్నీర్ పెడతారు కదా అది చాలా ఇష్టం అనమాట. సుదర్శన్ ఏమంటే వెజ్ వద్దు ఓన్లీ నాన్ వెజ్ పెట్టండి అనేస్తారు. బాబా తింటాను బాబా నాకు అది ఇష్టం అని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు తెచ్చి పెడతారు. సో వాటర్ మిలన్ ఇంకా అవి చాలా ఇష్టంగా ఉంటుంది, మీరు ఒకసారి తినండి ట్రై చేయండి చాలా బాగుంటుంది. ఇక్కడ పైనాపిల్ కూడా ఇంకా పన్నీర్ కూడా. ఇంకా ఇక్కడికి రాగానే నాకు మా మమ్మీ మా డాడీ గుర్తుకొచ్చారు. డాడీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో వచ్చాం కదా బార్బిక్యూ నేషన్కి, సో భలే ఎంజాయ్ చేసాము అందరం, భలే ఉండింది. మా డాడీ అయితే ఫుల్గా తినేసి పడుకునేసారు కూడా, సో అవే గుర్తుకొస్తా ఉన్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా ఇక్కడ సర్వీస్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుండింది, చాలా మంచిగా సర్వ్ చేశారు. థ్యాంక్ యూ బాబా. మీనింగ్ ఏం బుజ్జు? షర్బత్ అంటే తెలుసు కదా, మొహబతే అంటే. ఇంకా మా సుదర్శన్ నాకు ఒక డ్రింక్ ఆర్డర్ చేశాడు, దాని పేరు ఏమంటే షర్బతే మొహబతే అంట. మరి దానికి మీనింగ్ నాకే అడుగుతాడు. ఇంకా మొహబతే అంటే మ్యారేజ్ అంట, మొహబతే అంటే మీనింగ్ చెప్పమన్నాడు. ఇంకా డ్రింక్స్ తాగేసిన తర్వాత ఇంకా వీళ్ళు బిర్యానీ అలానే తెచ్చుకుందాం అనేసి వెళ్ళారు. బట్ ఏమంటే డెజర్ట్స్ తెచ్చుకుంటున్నారు రెడీ, అలాగే బిర్యానీ కూడా కొంచెం టేస్ట్ చేయాలి. ఎప్పుడు వచ్చినా ఇక్కడ మేము స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుంది, తర్వాత డెజర్ట్స్ తెచ్చుకుంటాము దాంతోనే కడుపు నిండిపోతుంది, బిర్యానీ అనేది మాత్రం టేస్ట్ చేయము. సో ఈసారి మనం తెచ్చుకోవాలి అనేసి వెళ్ళింది మళ్ళీ రెడీ. కేక్స్
ఇంకా నేనేమంటే నాకు అసలు ఏమి తినబుద్ధి కాలేదు, నేను నాకేం వద్దు అనేది తెచ్చుకోలేదు. నేను ముందులాగా చాలా యాక్టివ్గా అలా ఉండలేకపోతున్నాను, ఎందుకో తెలియట్లేదు, చాలా డల్గా అయిపోతున్నాను. నాకు నాకే అర్థమవుతా ఉంది, మూడీగా అయిపోతుంది నాకు, ఏమంటే హుషారుగా ఉండట్లేదు అనమాట, యాక్టివ్గా ఉండట్లేదు, చాలా డల్గా ఉంటా ఉంది నాకు. ఇంకా సుదర్శన్ ఏమంటే ఫస్ట్ వెళ్ళి కనీసం చూసుకోరా బుజ్జి ఏమేమి ఉన్నాయో చూడు, నీకు ఇష్టం వస్తుందేమో అనేసి అంటే ఇంకా మళ్ళీ వెళ్ళాను. అక్కడ నాకు ఖీర్ కనిపించింది, అది తినాలి అనిపించింది. సేమియా ఖీర్ నచ్చింది అంటే చూడగానే నచ్చింది అనమాట స్వీట్, సరే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా అది మాత్రం చాలా బాగుండింది, కాకపోతే ఎక్కువ తినలేకపోయాను, అది కూడా మిగిలి పెట్టేశాను. బాబా చూడు బాబా, ఏ బాబా అతి చేయొద్దు, అది థ్యాంక్ యూ హ్యాపీ డే టు బా పెట్టు, కొంచెం సెంటర్ లో పెట్టుకో బిడ్డ, బా పెట్టాను. Can you play the birthday song, no? Yes, sir. Oh, okay. Happy birthday to you. Happy birthday. Can you take it? Happy birthday, dear man. Happy birthday to you. Happy birthday, man. భలే ఉన్నా బుజ్జు, చూడు చూడు బుజ్జు చూడు, అరే భలే ఉన్నా బుజ్జు, బ్యూటిఫుల్గా ఉన్నావు. మా సుదర్శన్ నా మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకున్నాడు. గుర్తుందా మీకు సుదర్శన్ బర్త్డే నవంబర్ 3, అప్పుడు కూడా బార్బిక్యూ నేషన్ తీసుకొచ్చి ఇంకా ఇలా బర్త్డే సాంగ్, కేక్ కటింగ్ ఇవన్నీ చేపిస్తే చాలా వియర్డ్ మూమెంట్ బుజ్జు, అసలు ఏంది ఇది అనేసి అనుకుంటా ఉన్నాడు. సో అదేమంటే నాకు ఇలా చేపించాలి అనుకున్నా, నాకు అసలు మూడ్ లేదు, ఇష్టం లేదు, కానీ నాకేమీ చేసుకోకూడదు మొహమాటంగా, నాకు అలా ఏం లేదనమాట, నాకు అలా ఏం ఉండదు, చేసుకుంటాను, నాకేమి హ్యాపీగానే ఉంటుంది, నాకేం అలా ఇష్టం లేకుండా ఉండదు. కాకపోతే ఆ టైంలో నాకు మూడ్ లేదనమాట, వద్దు ఎందుకు అని అనిపించింది అంతే. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్కి హిందీ సాంగ్స్, హిందీ మూవీస్ ఇంట్రెస్ట్ లేవు, వాటి గురించి తెలుసుకోవాలని అనుకోడు, తెలీదు. సో హిందీ సాంగ్ ప్లే చేసేసరికి ఆ బర్త్డే సాంగ్ ప్లే చేయండి, ఇది బర్త్డే సాంగేనా అన్నట్టుగా వాళ్ళని క్వశ్చన్ చేశాడు. ఇంకా అక్కడంతా పార్టీ అదంతా అయిపోయిన తర్వాత ఏమంటే లైఫ్ స్టైల్కి వచ్చాము. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు టెడీ సుదర్శన్కి ఏమంటే ఈ సైడ్ పౌచెస్ లాగా ఉంటాయి కదా, అది హ్యాండ్ బ్యాగ్స్ లాగా పెట్టుకుంటారు, స్లింగ్ బ్యాగ్స్ లాగా, సో అది కావాలి అనేసి అడుగుతూ ఉండింది. సుదర్శన్ వద్దులే టెడీ ఇప్పుడెందుకు అనేసి కొనిలేదు. సో నాకు అది గుర్తుండి ఇంకా హ్యాపీకి నా బర్త్డేకి గిఫ్ట్గా కొనిచ్చున్నాను ఒకటి, టెడీకి ఏం కొనిలేదని చెప్పేసి ఇంకా టెడీకి కొనిస్తున్నాను ఇక్కడికి వచ్చి. ఇంకా టెడీకి ఒక్కదానికి కొనిస్తే మా హ్యాపీ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు, అసలు కొనిస్తాను చెప్పలేదు, అప్పటికే చూసుకుంటా ఉంది హ్యాపీది కూడా. అవి ఎందుకు వాడికి నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా అబ్బా, అది వాడికి రూపు ఇక చిన్నది కాదు. ఏ నీకు అది సరిగ్గా ఉందిరా. అలా ఇంకా టెడ్డీకి రూబీకి హ్యాపీకి అన్నట్టుగా ముగ్గురికి ఈ సైడ్ పౌచెస్ ఒకటి తీసుకున్నాను. ఆ బర్త్డేకి అమ్మ కొనిచ్చింది అనేసి వాళ్ళకి గుర్తుగా ఉంటుంది అనేసి టెడ్డీ వేసుకుంది అనేసి హ్యాపీ కూడా అప్పటికప్పుడు వేసుకొని తిరుగుతూ ఉందన్నమాట. ఇంకా అది నార్మల్గా ఇంటికి వెళ్ళి వేసుకోవడం అలా అంతా ఏం లేదు, షాప్లోనే వేసేసుకుంది. ఇంకా గేమ్స్ అడుగుతూ ఉండింది కదా, ఇంకా దానికి వెళ్ళకపోతే ఎట్లా అనేసి ఇంకా టైం జోన్కి వచ్చాము. ఇంకా ఇక్కడ టైం జోన్లో ఎంత బోరింగ్గా ఉంటుందంటే నాకు అంత బోరింగ్గా ఉంటుంది, కానీ నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి కొంచెం పర్వాలేదు. కంగ్రాట్స్.
ఇంకా వీళ్ళు మాల్కి వెళ్దాము అని చెప్పేదే గేమ్స్ కోసం. ఇంకా గేమ్స్కి వెళ్ళకుండా మాల్లో ఊరికి అట్లా తిరుక్కొని వెళ్ళిపోతే పాపం చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు. అందుకనేసి ఇంకా గేమ్స్ అంటే మాల్కి అంటే గేమ్స్కి కంపల్సరీగా వస్తుంటాము. అలా ఇంకా హ్యాపీ అయితే భలే ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అదేమంటే ఏదో ఈ గేమ్ ఆడదాం అనేసి అనుకున్నారు. కానీ టెడ్డీది ఏమంటే కదలడం లేదు అది. ఆ సుదర్శన్ ఇంకా హ్యాపీది అయితే బాగా మూవ్ అవుతూ ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిందంట ఆ గేమ్ వాళ్ళకి. ఇంకా మళ్ళీ ప్లేసెస్ ఇద్దరు చేంజ్ చేసుకున్నారు. వాడికి ఆ ఎక్స్పీరియన్స్ తెలియాలి అనేసి రెడీ కోసం అనేసి ఇంకా దాంట్లో కూర్చోపెట్టాడు. ఇంకా మళ్ళీ సుదర్శన్ హ్యాపీ ఏమంటే దీంట్లో ఆడారు. ఇంకా ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, నా బర్త్డే రోజు మాత్రము సుదర్శన్ ఎంతో బాగా చూసుకుంటాడో తెలుసా, అంటే ఎప్పుడూ చూసుకుంటాడు కానీ ఆ రోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఏం చెప్తే అది వింటాడు, ఎంత మంచిగా చూసుకుంటాడు, అసలు తిట్టాడు, ఎంత స్వీట్గా చూసుకుంటాడు, ఎంత నచ్చేస్తుందో, నాకు రోజు నా బర్త్డేనే ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ టైంలో. ఏమంటే నేను చాలా హ్యాపీగా ఉండాలి అనేసి అనుకుంటాడు. ఇంకా వీళ్ళ గేమ్స్ అయిపోయాయి. దాని తర్వాత ఏమంటే వచ్చిన పాయింట్స్తో ఏదో ఒక గిఫ్ట్ కొనాలి అనుకుంటారు. గేమ్స్ అంతా ఆడేదే గిఫ్ట్స్ కోసం అనమాట. ఇక్కడ ఏమైనా గిఫ్ట్స్ భలే వెరైటీగా ఉంటాయంటే నార్మల్ గిఫ్ట్సే కాకపోతే పాపం వీళ్ళకి వచ్చిన పాయింట్స్ అంతా ఆ గిఫ్ట్స్ ఒక చిన్న చాక్లెట్కి అయిపోతాయి. అలా ఉంటాయి అనమాట ఇక్కడ. సో వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ కొనుక్కున్నారు. ఇంకా జ్యూసెస్ కూడా తెచ్చుకున్నారు. లిచీ జ్యూస్ అంటే భలే ఇష్టము, పేపర్ బోర్డ్ జ్యూసెస్. సో 4 మెంబర్స్కి 4. రెడ్డి హ్యాపీ వాళ్ళైనా వెళ్ళిపోదాము అయిపోయింది అనేసి అనుకుంటారేమో. మళ్ళీ వెనక కోసం ఆ సుదర్శన్కి ఏదైనా కొత్త గేమ్ కనిపించింది, ఏదో కొత్తగా పెట్టారంటే ఇది ఆడదాం అనేసి దీనికి వచ్చారు. మళ్ళీ ముగ్గురు కలిసి కొంతసేపు ఆడారు మళ్ళీ దీంతో. ఇంకా నిజంగానే గేమ్ భలే ఉండింది. భలే అంటే చిన్నపిల్లలు ఆడొచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఆడొచ్చు, అంత ఇంట్రెస్టింగ్గా ఉండింది, బాగుండింది. ఇంకా అలా గేమ్స్ అయిపోయింది. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కావాలి అని చెప్పారు. ఇదేమంటే అప్పుడు సుదర్శన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ గేమ్ ఒకటి ఆడిచ్చారు పిల్లలతో, ట్విస్టింగ్ స్కూప్స్ అనేసి. సో ఇంకా అప్పుడు సుదర్శన్ వాళ్ళ ఆఫీస్లో వాడు ఆడేటప్పుడు వాడు ఏడుపు మొహం పెట్టుకొని అట్లా సతాయిస్తూ ఉంటారు కదా వాళ్ళు, ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఆ కోన్ ఇవ్వడము, మళ్ళీ తీసేసుకోవడం, అట్లా గేమ్ ఆడుతూ ఉంటారు కదా పిల్లలతో. అప్పుడు హ్యాపీకి అసలు నచ్చేది కాదు, నేను ఆడ నాకొద్దు అంటే వాడికి ఎవరు నవ్వకూడదు అనమాట, కోపం వచ్చేసింది, అలా ఉండేది. కానీ ఈసారి అలా లేదు, చాలా ఇంప్రూవ్ అయిందే అనిపించింది, కొంచెం పెద్దదైంది కదా. సో కామెడీగా తీసుకుంది, ఫన్నీగా ఆడుకుంటా అలా ఉండింది అనమాట. ఇంకా ఆమెతో భలే ఎంజాయ్ చేసింది. ఇంకోటి ఏమంటే అప్పుడు ఊరికెవరికి మిస్ అయిపోయేది, ఇప్పుడు అలా మిస్ చేయలేదు, క్యాచ్ చేసేయాలి, తనని ఓడించాలి అన్నట్టే ఉండింది అనమాట. ఇంకా వాళ్ళ ఫేవరెట్ ఫ్లేవర్స్ ఏదో కావాలి అనుకుని చూస్ చేసుకున్నారు. అప్పుడైతే ఓన్లీ వెనిలా, ఇంకోటి చాక్లెట్, ఆ రెండే అనుకుంటాను. ఈసారి ఏమంటే వాళ్ళ ఫేవరెట్ తీసుకొని మంచిగా తిన్నారనమాట, భలే నచ్చింది. ఇంకా టెడ్డీకి వద్దనింది, హ్యాపీ ఒక్కటే తీసుకొని తినింది అనమాట, చాలా నచ్చింది. ఇంకా మా సుదర్శన్కి ఆ షర్ట్ ఒక్కటే నచ్చింది, మిగతావన్నీ ఇంకా రిటర్న్ పెట్టేశాను. ఎంత బాగుందో కదా షర్ట్, బనియన్స్ వేసుకుంటా ఉంటాడు, ఎక్కువ టీషర్ట్స్ వేసుకుంటా ఉంటాడు, బోరింగ్గా అనిపించింది. ఇంటికి వెళ్దాం, నాకేదా సెలెక్ట్ చేయరా, మంచి సెలెక్ట్ చేయి. ఇంకా మా సుదర్శన్ ఎక్కువ రేర్ హ్యాబిట్లో తీసుకుంటా ఉంటారు కదా, రేడిజం అంట లేడీస్ కోసం అంట నాకు తెలియదు ఇంతవరకు. సో ఫస్ట్ టైం చూసి అరే ఈసారి నేను తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళాను లోపలికి. ఎంత ప్రైస్ ఉందో, ఎంత కాస్ట్లీ ఉన్నాయో, అంత కాస్ట్ నేను అస్సలు పెట్టాను, నాకు వద్దంటే వద్దు బాబా అని చెప్పేసి మళ్ళీ ఏం తీసుకుంటా ఇంకా బయలుదేరిపోయాం. ఫుల్ వర్షం అనమాట రిటర్న్ చేస్తే ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు. ఇంకా టైం జోన్లో గేమ్స్ వచ్చాయి కదా వాళ్ళకి ఫ్రీగా, సో అవి మాత్రం చూసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఆడుకోవాలి అనేసి చూశారు. ఇంకా వర్షం పడడంతో కొంచెం ట్రాఫిక్ ఉండింది, కొంచెం లేట్ అవుతా ఉండింది అనమాట ఇంటికి.
బయటికి వెళ్ళే టైం కంటే కొంచెం లేట్ అయింది. ఇంకా ఇంకా అప్పటికే అనిత, వాసవి నాకు మెసేజెస్ చేస్తున్నారు, ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా అనేసి. సో నాకు తెలియదు అసలు వెళ్తామనేసి బయటికి వెళ్ళాను. వచ్చేస్తామంటే ఏ టైంకి వస్తారనేసి అడిగారు, నేను కరెక్ట్ టైం చెప్పలేకపోయాను. ఇంకా ఇలా వచ్చేసామని చెప్పగానే అనిత ఏమంటే నాకు ఈ గిఫ్ట్ బ్యాగ్ పంపించింది పిల్లలతో. సో నా బర్త్డే గిఫ్ట్ అనమాట అనిత ఇచ్చింది. అనిత అంటే మీకు తెలుసు కదా, తను అన్ని ఏదో ఒకటి ఏం చేసినా పంపిస్తూ ఉంటుంది పిల్లల కోసం అనేసి, నా కోసం అనేసి. సో తను చాలా స్వీట్ అనమాట తను. ఇంకా నా కోసము నా బర్త్డేకి ఇది పంపించేసరికి నేను అసలు సర్ప్రైజ్ అయిపోయాను. ఎంత గుర్తుగా పంపించింది కదా, ఎంత అసలు అవి చూడగానే చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా నాకు హ్యాండ్ బ్యాగ్ పంపించింది, ఒక కుర్తీ పంపించింది, ఒక పెద్ద అదే మాది క్యాడ్బరీ చాక్లెట్ పంపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మలబార్లో ఏదో ఆ మలబార్ బ్యాగ్ చూడగానే ఎంతప్ప ఇదంతా ఎందుకు పంపించింది అసలు అనేసి అనిపించింది. దాని తర్వాత ఇంకా దాన్ని తీశాను, తీస్తే ఎంత నచ్చేసాయో నాకు మెటల్, ఎంత బాగున్నాయో కదా. అసలు నేను ఇన్నిసార్లు షాపింగ్కి వెళ్తూ ఉంటాను కానీ అలా అంత మంచి మెటల్ ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ దొరకలేదు, ఎంత నచ్చాయో. థ్యాంక్ యూ సో మచ్ అనిత. ఇంకా తను ఎంత గుర్తుగా నాకు ఏమంటే ఇష్టము అనేసి చూస్ చేసి మరీ పంపించాను చూసారా, అది నాకు చాలా నచ్చింది. ఒక మంచి ఫ్రెండ్కే తెలుస్తుంది కదా మన ఇష్టాలు, మనకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేనిది. సో అలా ఇంకా వీళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా వాసవి ఏమంటే నాకు మెసేజ్ చేసింది, ఆశా నేను మీ దగ్గరికి రావాలి అట్లా అనేసి, కానీ ఫుల్ వర్షం పడుతుంది ఎలా రావాలో తెలియడం లేదు అనేసి. ఎందుకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇవ్వచ్చులే, ఏం పర్వాలేదు మీకు ఒకటి ఇవ్వాలి అంటా ఉంటే వద్దు వద్దు అనేసి అన్నాను కానీ వినలేదు. సరే అయితే సుదర్శన్ చెప్తే బాబా పాపం వాసవి వర్షంలో రావాలంటా ఉంది, మనమే వెళ్దామా ఒకవేళ అనేసి అంటే సరే మనమే వెళ్దాంలే కదా బుజ్జు, మళ్ళీ తను ఎందుకు రావడము అన్నాడు అనమాట సుదర్శన్. అందుకనేసి ఇంకా నేను సుదర్శన్ వాసవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా అదే అంటే నెక్స్ట్ డే ఇవ్వాల్సిన గిఫ్ట్ కాదంట, ఈరోజే ఇవ్వాలంట, ఇప్పుడే ఇవ్వాలంట. ఇంకా అందుకనేసి ఇంకా తన దగ్గర తీసుకునేసాను, తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను తను ఏమి ఇచ్చింది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ మీకు ఏమైనా గెస్ట్ చేశారంటే ఇక్కడికిక్కడే పాజ్ చేసి జస్ట్ కామెంట్ పెట్టండి, వాసవి ఏం పంపించుంటుంది నాకు గిఫ్ట్గా అనేసి మీకు ఏమైనా అనిపిస్తే, లేదంటే నేను ఎట్లాగో ఈ బ్లాగ్లోనే చూపిస్తాను. ఆంటీకి పంపించిందిరా, కట్టి పట్టుకో, టెటర్ నువ్వు పట్టుకో, ఆ పెట్టు, హ్యాపీ తీసేసి కూర్చోపు. గిన్నె లోపల అట్లే పెట్టి కట్ చేయొచ్చు, ఎంత బాగుందా. తీలేవు అందుకని. ఆంటీ ఏ చేసిందా ఒక అంత బాగా చేసింది ఒక ఆంటీ, అలాంటిది చేసాకెళ్ళి రామతో కూడా వెళ్ళు తీసు. హ్యాపీ బర్త్డే అయితే ఆశా సుదర్శన్ అంట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బుజు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు తినండి బుజ్జు, మళ్ళీ వస్తాను. నేను చేసినట్టే ఉన్నాకు కేక్ ఎంత బాగుందో. సో ఇలా నా ఫ్రెండ్ వాసవి పంపించిన కేక్తో నా బర్త్డే కేక్ కట్ చేశాను. యాక్చువల్గా ఏమంటే తను దానిపైన ఇదిగో ఆశ అనేది కూడా
చేసి దాని మీద స్టిక్ చేయడానికి చేసిందంట, అది పెట్టేయడం దాని మీద ప్లేస్ చేయడం మర్చిపోయిందంట. పాపం అలానే పంపించేసింది. దాని తర్వాత అయ్యో ఆశ నేను అది మర్చిపోయాను పంపించడం అనేసి అని మెసేజ్ చేసింది. అయ్యో పర్వాలేదు వాసవి, ఈ కేక్ ఇవ్వడమే ఎంతో గ్రేట్, మళ్ళీ నేమ్ ఏం అవసరం లేదులేండి అనేసి అన్నాను. అదేమంటే తనకి కొంచెం టెన్షన్ మొహమాటంగా అలా ఉంటుంది, దాంట్లో మర్చిపోయి ఉంటారు. ఇంకా ఈ గిఫ్ట్ ఏమంటే నాకు శిరీష ఇచ్చిన గిఫ్ట్. నేను ఫిజ్గాని వదిలేయడానికి వెళ్ళినప్పుడు శిరీష గిఫ్ట్ ఇచ్చింది కదా, అక్క ఈ బర్త్డే గిఫ్ట్ ఇప్పుడే ఇస్తున్నాను అడ్వాన్స్గా అనేసి. సో నా బర్త్డే రోజు ఓపెన్ చేస్తాను శిరీష అని చెప్పేసి చెప్పున్నాను. సో ఆ గిఫ్ట్ కరెక్ట్గా కరెక్ట్ టైంలో గుర్తుకొచ్చింది, అరే శిరీష పిన్ ఇచ్చిన గిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తాను రా అనేసి. సో అది తీసుకొచ్చి ఓపెన్ చేస్తున్నాను. అది జస్ట్ బాక్స్ అయి ఉంటుందా? అక్క ఐ మీన్ ఊరికే వేస్తారు చూ ప్యాకేజింగ్కి. ట్రైపాడ్స్ హ్యాంగ్ చేస్తారు చూ. ఓ అదా డ్రీమ్ క్యాచర్ లాంటిది. మ్యూజిక్ వస్తా బొబ్బా తిడుతూ ఉంటారు వద్దు. బొబ్బా కొన్ని ట్యాంగిల్ అయిపోయి ఉన్నాయా అక్క? మన బాల్కనీలో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది బ్లాక్ అండ్ వైట్. ఇంకా మా శిరీష చూసారా ఎంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిందో, దీన్ని చూడగానే నా కడుపు నిండిపోయింది. ఇక్కడతో నా బర్త్డే అయిపోయింది అమ్మయ్యా అనిపించింది. దీంతో నా బర్త్డే కంప్లీట్ అయింది అనమాట ఈ గిఫ్ట్తో. సో మార్నింగ్ నేను ఇంకా బయట పెడదాము బాల్కనీలో అనేసి ఇప్పుడు మాత్రం ఇక్కడికి పెట్టాను. ఇంకా ఇక్కడతో నా బర్త్డే హ్యాపీగా అయిపోయింది అనుకుంటే ఏమంటే ఒక పోస్ట్ వచ్చి ఉండింది, అదేంటో ఓపెన్ చేద్దాం అనేసి ఓపెన్ చేస్తే ఇది ఇషా ఫౌండేషన్ నుండి వచ్చింది. అప్పుడు ఎప్పుడో ఒకసారి నేను ఇది రిజిస్టర్ చేసుకున్నాను వాళ్ళ దగ్గర, అదేమంటారు రుద్రాక్ష దీక్ష అనేసి. సో కరెక్ట్ ఆ రోజే నాకు ఇవి వచ్చాయి. విభూతి పంపించారు, రుద్రాక్ష పంపించారు, దానికి బ్లాక్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి అన్నీ పంపించారు, ఆదియోగి ఆ ఫోటో పంపించారు. ఇవన్నీ చూసి ఇంకా హ్యాపీ చేసింది అసలు. ఇంకా నాకు ఇండైరెక్ట్గా దేవుడి బ్లెస్సింగ్స్ కూడా దొరికాయి అనిపించింది అనమాట దీంతో. అంటే ఎప్పుడో రిజిస్టర్ చేశాను, దాని గురించి అలా మర్చిపోయాను, కరెక్ట్గా ఈ రోజే రావాలి అని కూడా ఎంత హ్యాపీ అనిపించింది. కరెక్ట్ ఈరోజే వచ్చింది అసలు అనేసి. శివుడికి ఎక్కడో నేను అంటే ఇష్టమేమో అనిపించింది, ఎందుకంటే అసలు అనుకోకుండా గోకర్ణకు వెళ్ళాము, అసలు వెళ్ళాలనే లేదు అనుకోకుండా వెళ్ళాము. అసలు అది బీచెస్ ఎంజాయ్ చేయొచ్చేమోలే అన్నట్టుగా వెళ్ళాను. గుడికి అని కూడా అనుకోలేదు, కానీ బీచెస్ని పక్కన పెట్టి గుడికి రంపించుకున్నాడు అనమాట దేవుడు. సో అలా ఇంకా రెడ్డి హ్యాపీ. ఆ రోజు నా బర్త్డే రోజు డుమ్మా కొట్టారు రెడ్డి హ్యాపీ సుదర్శన్ ముగ్గురు. ఇంకా వీళ్ళిద్దరు ఏమంటే రేపు పొద్దున్న ఇంకా ఉంటాయి కదా వాళ్ళకి స్కూల్, అందుకనే స్టోరీ బుక్ చదువుకునేసి పడుకుంటారు. సో అందుకని ఇంకా స్టోరీ బుక్స్ చదువుకుంటున్నాను, ఇంకొంసేపట్లో పడుకునేస్తారు. ఇంకా మా సుదర్శన్ ఏమంటే కొంచెంసేపు టీవీ చూసుకుని వస్తాను బుజ్జు అన్నాడు. ఇంకా ఆ విభూతి తీసి దండం పెట్టుకున్నాను, విభూతి కూడా పెట్టేసుకున్నాను నేను. హ్యాపీ బర్త్డే అశోక్. థ్యాంక్ యూ నన్నా, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్. ఇంకా ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను, అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.